TIL క్యాంటీన్ లో పప్పులో పాము పిల్ల ఇంగో పప్పులో పాము పిల్ల చాలా జాగృతగా ఉండండి ECL క్యాంటీన్ లో పాములో పప్పులో పిల్ల పప్పు పిల్ల వచ్చింది ఇగో చూడు పాము పిల్ల ఎంత పెద్దగా ఉందో ఈ పాము పిల్లను కూడా వండి పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇగ ఇక్కడ ఉన్నటువంటి ECL సంబంధించినటువంటి ఇండియా లిమిటెడ్ కి సంబంధించినటువంటి ECID ECL సంబంధించినటువంటి పరిస్థితిలో పాము పిల్ల దీనికి సంబంధించినటువంటి దీంట్లో వచ్చినటువంటి పాము పిల్ల అయితే చూడు ఎంత భయంకరంగా ఉందో ఈ పాము పిల్లనే చాలామంది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ చాలామంది ఈ పప్పు కూర తినడం జరిగింది అక్కడ అత్యంత రహస్యంగా ఈ వార్తను మాకు అందించినటువంటి చాలామంది ఉన్నారు అంటే నెట్వర్క్లో భాగంగా ఎక్కడి నుంచి అంటే ఎలాంటి సమాచారం ఇవ్వడానికన్నా మాకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి దానికి సంబంధించిన అయితే వార్త అయితే చూద్దాం భయందలలో ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యం సిబ్బంది ఆహార పదార్థాల్లో ఎలుకలు జిల్లా పురుగులు సిగరెట్లు బీడీలు సహజం అంటూ పూర్తి స్థాయిలో విచారణ చేపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ యాజమాన్య లోపాయకారి ఒప్పందాలు చేసుకున్న ఉద్యోగ సంఘాలు ECL కంపెనీ క్యాంటీన్లో పప్పులో పాము రావడంతో ఉద్యోగులు అందరూ చెందారు ECLలో సెంట్రల్ క్యాంటీన్ నుండి వండిన వస్తువులను చెర్లపల్లిలోని ఈవీఎం సంస్థకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలు ఉద్యోగులు అందించే సమయంలో పప్పుల నుండి పాము పిల్ల బయటపడడంతో ఉద్యోగులు అందరం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని బయటకు రాకుండా యాజమాన్య సిబ్బంది జాగ్రత్త పడడంతో అప్పటికే భోజనాలు చేసి విషయం తెలుసుకున్న కొంతమంది ఉద్యోగులు అగ్రం వ్యక్తం చేశారు గతంలో కూడా ఈ క్యాంటీన్ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఇదే కాకుండా ఎలుకలు బీడీలు సిగరెట్లు జిల్లా పురుగులు ఆహార పదార్థాలతో వస్తాయని నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఏది ఏమైనా వేల మందికి భోజనం అందించే ఈ ECL క్యాంటీన్ అధికారులు ఉద్యోగుల ఆహార పదార్థాల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయాలని పూర్తి స్థాయి విచారణ చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి క్యాంటీన్లో మాత్రమే ఇలాంటి పరిస్థితులు అంటే నిర్లక్ష్యం ఎక్కడ లేదు నిర్లక్ష్యం కొట్టరాని కానరాని వస్తుంది ఇక్కడ చూడు ఇక్కడ పాము పిల్ల ఇక్కడ ఉన్నటువంటి బల్లులు ఇక్కడ ఉండే సిగరెట్లు సిగరెట్ సంబంధించినటువంటి అంశాలు ఇవాళ జిల్లి పురుగులు అనేక సందర్భాల్లో వచ్చినప్పటికీ కూడా ECLలో పనిచేసినటువంటి క్యాంటీన్ సంబంధించినటువంటి అక్కడ ఎంతో వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఆ క్యాంటీన్లో చాలామంది గతంలో కూడా ఆందోళన గురి చేయడం జరిగింది గతంలో వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది గతంలో అనేక మందికి వాళ్ళు మొరపెట్టుకోవడం జరిగింది కానీ వాళ్ళ ఫలితం శూన్యంగా అయిపోయింది ఈరోజైతే పాము పిల్లలు మాత్రమే అయితే పాము పిల్ల అయితే ఆ పప్పుకూరలో పాము పిల్ల రావడం జరిగింది పాము పిల్లతో కూడా భయందోళన గురయ్యడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ECL క్యాంటీన్ సంబంధించిన హైదరాబాద్లో ఉన్నటువంటి ECL క్యాంటీన్లో సంబంధించినటువంటి పాము పిల్ల పప్పుకూరలు వచ్చింది చాలా జాగ్రత్త వివిధ వంటలు వండుకునే వాళ్ళు కానీ లేకపోయిందంటే హోటల్లో రెస్టారెంట్లో తినేవాళ్ళు కానీ ఇంట్లో ఫుడ్కు మాత్రమే ఎక్కువగా ఆవులు అలవాటు పడండి లేకపోతే బయట ఉన్నటువంటి హోటల్లో కానీ లేకపోతే క్యాంటీన్లలో కానీ ఇలా తక్కువ ధరకు వస్తుంది నాణ్యమైన ధరకు వస్తుంది ఇలా తక్కువ డబ్బులకు వస్తుంది ఇలా చాలా బాగుంటుంది మీరు పోతే ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే పట్టించుకునే పరిస్థితి లేదు ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిమ్ముకు నేరెత్తినట్టున్నారు రాష్ట్రంలో 33 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవస్థలో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్లో సుమారుగా 20 నుంచి 30 కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ లేని పరిస్థితి ఉంది ఫుడ్ ఇన్స్పెక్టర్ లేని పరిస్థితిలో ఇలా ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఇలా వాళ్ళకు నిమ్ముకు నేరెత్తినట్టే వందలాది క్యాంటీన్లు వందలాది హాస్టల్స్ వేల సంఖ్యలో ఉన్నటువంటి ఫుడ్ కోర్టులు ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అనేక మంది ఇవాళ ఫుడ్ను సప్లై చేస్తూ ఇవాళ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇలా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఇష్టానుసారంగా వండి పెడుతున్నారు నాణ్యతమైన ఫుడ్ లేకుండా ఇలా ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ECL సంబంధించిన అయితే వార్త ఇది మణిపూర్ మరో షాకింగ్ ఘటన హింసాత్మక సంఘటనలో అల్లరితో అట్టడుగుతున్న మణిపూర్లో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది ఒక వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది జూలై 2 బిష్నాపూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కూకి వర్గానికి చెందిన నలుగురిని మైతి వర్గానికి చెందిన వారు చంపారు డేవిడ్ థిక్ అనే కూకి వ్యక్తి తల నరికారు ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు అతని తలను వేలాడదీశారు ఈ వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది కాగా ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ వారిని నగ్నంగా ఊరేగించిన వీడియో క్లిప్ ఈ నెల 19 సోషల్ మీడియాలో వైరల్ అయింది మే 4 జరిగిన ఈ అవమానేశ సంఘటన దేశవ్యాప్తంగా కలకాలం రేపింది గత 2 పార్లమెంట్ ఉభయ సభలో కూడా ఈ అంశం కుదిపేసింది ఇంకా చూడండి ఒక పక్కన భయంకరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం
ఒక పక్కన ఎంత భయంకరంగా అంత భయంకరంగా మణిపూర్ సంబంధించినటువంటి రాష్ట్రంలో అక్కడ అల్లర్లను అదుపు చేయాలన్న ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ వ్యవస్థలో రెండు రోజుల కంచెలు రెండు రోజుల కంచెని అత్యంత దారుణంగా ఈ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాన్ని తెరపై తీసుకురావడం జరిగింది. మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి వాళ్ళు ఎంత అల్లర్లు చేసేలా సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే దారితీసింది. ఆ చర్చనే పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఇయ్యాల ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన మోడీ పైన విరుచుకుపడ్డటువంటి పరిస్థితి చూస్తున్నాం. చిన్న సమస్యను ఒక పార్లమెంటు దాకా తీసుకెళ్ళి ఆ పార్లమెంట్లో గలమెత్తేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే ఏ విధంగా చూడండి. పార్లమెంట్ సమయం చాలా విలువైనది, అసెంబ్లీ సమావేశం జరిగితే అసెంబ్లీ సమావేశం కూడా చాలా విలువైనది. ఆ సమయంలో ప్రజల కోసం ఆలోచించాలి. పార్లమెంట్ సమావేశంలో ప్రజల కోసము, ప్రజల అవసరాల కోసము, ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి పరిస్థితులు, ప్రజలకు ఏ విధంగా లాభం చేయాలి, ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలి, ప్రజలకు ఆహార భద్రత ఏ విధంగా కల్పించాలి, ప్రజలకు ఉన్నటువంటి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, మౌలిక వసతుల గురించి ఆలోచించాలి. ఇవి ఆలోచించాల్సిన సమయం దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ఒక చర్చ జరుగుతుంది, అసెంబ్లీలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంశాలు. కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ సమావేశాలు జరగకుండా ఇవాళ చిన్న సమస్యను పరిష్కరించాలని దేశ ప్రధాని మోడీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ భయంలో ఇవాళ ఇష్టానుసారంగా రెండు కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇవాళ దేశవ్యాప్త సమస్యగా తీసుకొచ్చి ఇవాళ ఎక్కడ లేని విధంగా ఇవాళ అల్లర్లు, మానభంగాలు, అత్యాచారాలు, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయంటే ఈ దేశంలో ఎవరి పాలన కొనసాగుతుంది, ఎవరు ఎవరి పాలనను అర్థం చేసుకోవాలి, ఎవరి పాలనకు ఈ సమయము, ఈ సమాజము ఎందుకు సమయం కేటాయించాలి, ఎందుకోసం సమాజం ఆలోచించలేకపోతుంది. ఒక కూకి గ్రామస్తులే కాదు, అక్కడ ఉన్నటువంటి మిగతా కులాల కూడా ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక సందర్భాల్లో కులాలు ఉంటాయి, ఆ కులాలకు సంబంధించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా అంటే తలన్నరికి అక్కడ ఉన్నటువంటి ఆ వేలాడదీసి, ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ కాకుండానే ఈ వేలాడదీసి వాడు ఎంత పైచచ్చు కానందంటే భయం లేదు వాళ్ళకు. పోలీసు వ్యవస్థ అంటే భయం లేదు, కేంద్ర ప్రభుత్వం అంటే భయం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అంటే అంతకన్నా భయం లేదు, ఇలా ప్రజలంటే నమ్మకం లేదు, రాజ్యాంగం అంటే అసలుకే నమ్మకం లేదు. ఒక గలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. మణిపూర్ ఘటనపై ప్రధాని ముసలి కన్నీరు దేశవ్యాప్తంగా ఒక వైరల్. ఈయనే మణిపూర్ సంఘటనపై, మణిపూర్ సంఘటన విషయంలో ఏం చేసిండు, ముసలి కన్నీరు పెట్టిండు. ఎవరు ఈయన? ఎలాగో దేశ ప్రధాని మీద ఉన్నటువంటి పరిస్థితిలో ముసలి కన్నీరు పెట్టిండు, ముసలి కన్నీరు పెట్టిండని ఒక మ్యాగజీన్లో, ఒక పేపర్లో వచ్చిన వార్త. ఇవాళ ఏ పేపర్లో చూసినా కూడా ఈ వార్త ఉంటుంది, జయభేంద్ర పత్రికలో మాత్రమే ఈ వార్త ఉంటుంది. అది చూద్దాం. దేశం దృష్టిని ఆకర్షించిన ది టెలిగ్రాఫ్ వార్తాపత్రిక మొదటి పేజీ. ఇగో దేశాన్ని ఆకర్షించినటువంటి వార్త ది టెలిగ్రాఫ్ అనే వార్తాపత్రిక ఈ వార్త రాసింది. ప్రధాని ప్రకటనలో ముసలి కన్నీరని పారోక్షంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగింపు మరియు సామూహిక అత్యాచారం కేసు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు నిన్న జూన్ 20 మౌనం వీడారు. మణిపూర్లో 79 రోజుల హింసాకాండ, రెండో పేజీలో ఉంది దానికి సంబంధించి. హింసాకాండ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మొదటి ప్రసంగంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సభ వెలుపల ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ఘటన హేయమైనది, సిగ్గుచేటు, మణిపూర్ బాలికలకు జరిగిన ఘటన క్షమించరానిది, నిందితులను ఊరికే వదిలిపెట్టబోమని దేశ ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నారు. జాతీయ దినపత్రిక ది టెలిగ్రామ్ శుక్రవారం జూన్ 21 తన మొదటి పేజీలో ప్రధాని చేసిన ప్రకటనకు పరోక్షంగా కళ్ళ నుండి 79 రోజుల తర్వాత ముసలి కన్నీరు రాని రాసింది. ఇది దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది మరియు ప్రధాని బాధ్యతల రైతాన్ని ట్విట్టర్తో సహా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 56 అంగుళాల చర్మం నొప్పి మరియు అవమానాన్ని తెలుసుకోవడానికి 79 రోజులు పట్టిందని ది టెలిగ్రామ్ వార్తాపత్రిక కన్నీళ్లతో ఉన్న ముసలి యొక్క గ్రాఫిక్ను ఉపయోగించి కవర్ స్టోరీని ప్రచురించింది. మ్యాగజైన్ కవర్ను లైక్ చేయడం, షేర్ చేయడం మరియు రీట్వీట్ చేయడం ద్వారా వేలాది మంది తమ ప్రశంసలు వ్యక్తం చేశారు. నిజంగా ఇలా రాయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, సెల్యూట్ చేయాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ది టెలిగ్రామ్ అనేది కోల్కతా పశ్చిమ బెంగాల్ నుండి 7 జూలై 1982 నుండి ప్రచురించబడిన ఆంగ్ల దినపత్రిక. 2019 అధ్యయనం ప్రకారం భారతదేశంలో అత్యధికగా చదివే ఆంగ్ల పత్రికలో ఇది 8వది. పత్రిక మొదటి పేజీ ముఖ్యాంశాలకు ప్రసిద్ధి చెందింది. కేంద్ర ప్రభుత్వ అవినీతిని బీజేపీ నేతలు ముదురుసు ప్రవర్తన టెలిగ్రామ్ పత్రిక బయటపెడుతుంది. దేశంలోని కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడిన ఏకైక మీడియా సంస్థ ఇక మిగిలే ఉంది. కేవలం గోధుమ మీడియాని జనం విమర్శిస్తున్నారు. ఇది ఉన్నటువంటి పరిస్థితి చూడు ఎంత భయంకరమో. ఇవాళ ఉన్నటువంటి 79 రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రంలో
అత్యంత దారుణంగా అల్లర్లు జరుగుతున్నాయి, అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ ఎన్నో రేపులు మడ్డళ్ళు అత్యాచారాలు జరిగి నగ్నంగా ఊరేగించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పినప్పటికీ అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో అక్కడ సమస్యలు బయటికి రాలేదని నిన్న చెప్పినటువంటి వార్తనైతే చూసాం. ఈరోజు 79 రోజుల నుంచి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలకు మొత్తం తెలిసి అక్కడ ముఖ్యమంత్రి పిలుచుకొని అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. కానీ ఈయన అక్కడ జరిగినటువంటి సంఘటన విషయంలో నాకు అత్యంత బాధ అనిపించింది, నేను ఆ బాధను తట్టుకోలేకపోతున్నా, ఎక్కడ కూడా జరిగేది అలాంటి అవమాన ఘటన, నేను చాలా బాధపడుతున్నాను, ముసలి కన్నీరు అంటే ఇక్కడ ముసలి కన్నీరు డే ఫర్ పెయిన్ అండ్ షేమ్ అని మనల్ని ది టెలిగ్రామ్లో పత్రికలో రాసింది. సేమ్ ఇదే పెట్టేసి పర్టికులర్గా ముసలి కన్నీరు ఒక నటన చేస్తే దేశంలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ కానీ దేశంలో ఉన్నటువంటి సెల్ ఫోన్లు చూసినటువంటి వ్యక్తులు కానీ ఇంటర్నెట్ను ఉపయోగించేటువంటి మహిళలు కానీ పురుషులు కానీ అనేక మంది ఇంటెలెక్చువల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈయన చేసిన నాటకానికి విఫలమైందని చెప్పచ్చు. ఇలా దేశంలో మోడీ పాలన కొనసాగితే దేశం మొత్తం పోలీసు యంత్రం కానీ ఇంటెలిజెన్స్ బ్యూరోలు కానీ లేకపోతే ఎస్బీజీ బృందాలు కానీ లేకపోతే ఉన్నటువంటి కేంద్ర బలగాలు కానీ నీ చేతిలో ఉంటాయి. నువ్వు ఏదంటా చేయచ్చు, ఇలా ఏ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సమస్యను అదుపులోకి తీసుకురావచ్చు. ఇలా ఉన్నటువంటి జనాభా అక్కడ ఎంత జనాభా ఉంటే అంత జనాభాకు భిన్నంగా ఇలా యంత్రాంగాలు ఉన్నాయి. ఇలా మీరు అంత డెవలప్ చేసినా చెప్పారు, కేంద్ర బలగాలను చాలా డెవలప్ చేసినాను, పాకిస్తాన్తో కూడా యుద్ధం చేసేటువంటి పరిస్థితిలో మణిపూర్ రాష్ట్రంలో ఉన్న సమస్యను ఎందుకు ఆపలేకపోతున్నారు? వివిధ దేశాలతోని యుద్ధం చేయాల్సి వస్తే పోటీ పడేటువంటి సత్తా ఉన్న భారతదేశం ఎందుకు భారతదేశంలో ఒక మణిపూర్ రాష్ట్రాన్ని అదుపు చేయలేకపోతుంది? మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు భారతదేశంలో భాగం కాదా? ఏమన్నా మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నామా, లేకపోతే శ్రీలంకతో యుద్ధం చేస్తున్నామా, లేకపోతే అంటే ఇంకా ఏ రాష్ట్రంతో యుద్ధం చేస్తున్నాం, ఏ దేశంతో యుద్ధం చేస్తున్నాం? భారతదేశంలో ఉన్నటువంటి సమస్యను భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లకి ముసలి కన్నీరు పెడుతున్నటువంటి దేశ ప్రధాని మాత్రం నమ్మే పరిస్థితి లేదు. పార్లమెంట్లో ఈ సమస్య బలంగా వినబడుతుంది. పార్లమెంట్ సైతం ఈ సమస్య అయితే ఉవ్వెత్తున ఊరేగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశం అయితే జైబీన్ దినపత్రిక జైబీన్ టీవీలో మాత్రమే పరిశీలించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వార్తలతో మనం చూస్తున్నాం రాబోయే రోజుల్లో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. బీజేపీ ఇలానే కొట్లాడబెట్టి కులాల కొట్లాడబెట్టి అనేక మందిని పొట్టన పెట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. దానికి సంబంధించిన వార్త సూపరింటెండెంట్ కలిసిన జైబీన్ సంస్థల చైర్మన్ బరిగెల శివ నేనే. జనగాం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుగ్నాకర్ రాజును జైబీన్ సంస్థల చైర్మన్ బరిగెల శివ మర్యాదపూర్వకంగా కలిసి చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి మాజీ ఏసీపీ అంబాల ఉదయ కిరణ్ గారు కూడా పాల్గొన్నాడు. ఈయన మంచి డాక్టరు, డైనమిక్ డాక్టరు. ఎంతోమంది పేదలకు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో సంబంధించినటువంటి హాస్పిటల్లో హైదరాబాదు తర్వాత నిమ్స్ తర్వాత మళ్ళా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లా జన్గలో అనేక అవకాశాలు ఉన్నాయి. పేదల కోసం ఎన్నో సంబంధించినటువంటి డిసీసీలకు సంబంధించినటువంటి పరికరాలు అయితే ఉన్నాయి. దానికి చాలా కష్టపడేటువంటి డాక్టరు సుగుణాకర్ రాజు గారు దేశం కోసం పోరాడా కానీ భార్యను కాపాడుకోలేకపోయా, కార్గిల్ వీరుడిగా దేశం కోసం పోరాడి కానీ భార్యను కాపాడుకోకపోయాని అని మణిపూర్లో నగ్నంగా ఊరేగించిన ఒక మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం రెజిమెంట్లో సుబేదార్గా పనిచేసిన మాజీ సైనికుడు మే 4న జరిగిన అవమానిష సంఘటన గురించి మీడియాతో మాట్లాడారు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు జంతువుల మాదిరిగా గుంపుగా వచ్చి తమ వారిపై దాడి చేసినట్లు ఆయన పేర్కొనడం జరిగింది. విష్ణు దేశం కోసం పోరాడా కానీ భార్యను కాపాడుకోలేకపోయాడు. దేశం కోసం ఆయన పోరాడింది కానీ తన భార్యను కాపాడుకోలేక పోయాడు అని చాలా బలవంతంగా ఇబ్బంది పడేటువంటి నిన్న మీడియాతో చేసినటువంటి ఒక పరిస్థితి. ఎవరైతే ఆ ఇద్దరు నగ్నంగా ఊరేగించినటువంటి పరిస్థితిలో ఉన్నారో ఆ వీడియోలకు సంబంధించినటువంటి అంశాలను ఆయన మనోవేదనకు గురిచింది. దేశం కోసం నేను పోరాడినా కానీ దేశం నాకు ఇచ్చినటువంటి బిరుదుగా ఇది, నా భార్యని కాపాడుకోలేకపోయినా, నన్ను మనోవేదన చెందిన దానికి సంబంధించినటువంటి ఆ వార్తనైతే మనం చూస్తున్నాం. 4 నిందితులకు 11 రోజులు పోలీస్ కస్టడీ. మన ఎన్కౌంటర్ చేయాలి పోలీస్ కస్టడీ ఏంది, 4 నిందితులకు పోలీస్ కస్టడీ అనేది ఫేక్ పోలీస్ కస్టడీ, ఎన్కౌంటర్ చేయాలి ఎంతో దారుణమైన సంఘటన, ఇంకా ఎన్కౌంటర్ చేయకుండా ఏం చేసింది? మణిపూర్లో 2 మహిళలు నగ్నంగా ఊరేగించి ఆపై సామూహిక హత్యను పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న 4 స్థానిక కోర్టు 11 రోజులు పోలీస్ కస్టడీ విధించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఈ 11 రోజుల పాటు నిందితులను ఇంటర్గేట్ చేయనున్నారు. ఎందుకు ఇంటర్గేట్ చేయాలి? తెలంగాణ కొడుకులు అంత వేస్ట్. అత్యాచార చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు.
అత్యాచార చట్టానికి సంబంధించిన ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి తీసుకొచ్చిన అత్యాచార చట్టాన్ని ఇండియన్ పీనల్ కోడ్ లైన్ సెక్షన్ 376ను కొంతమంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నటువంటి వార్త అయితే మనం చూస్తున్నాం. గొడవలు జరిగినప్పుడు కొందరు మహిళలు ఈ చట్టాన్ని తమ పురుష భాగస్వాములపై ఆయుధంలో ప్రవేశిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. నిందితుడు తనను పెళ్లి పేరు చెప్పి శారీరకంగా అనుభవించడం ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ శరత్ కుమార్ నేతృత్వంలో ధర్మాస్ అని వ్యాఖ్యలు చేసింది. కేసు పూర్వపరాలను పరిశీలించి తర్వాత సదరు మహిళ నిందితుడికి వివాహం జరిగిందని తెలిసిన తర్వాతనే అతనికి దగ్గరైందని, కాబట్టి పెళ్లి పేరుతో ఆమెను నిందితుడు లోపరుచుకున్న ఆరోపణ చెల్లుబడు కాని పేర్కొంటూ ఆ పిటిషన్లో కొట్టివేసింది. కార్గిల్ వీరుడి వరకు మనం వార్తను చూసాము. ఎంత భయంకరమైన వార్తలో ఇయ్యాల ఉన్నటువంటి ఈ వార్తల విషయం ఎందుకు చెప్తుందంటే, ప్రధానంగా ఏం జరుగుతుంది, అసలు ఎలా పోతుంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, వ్యవస్థ ఎటు పోతున్నటువంటి పరిస్థితులు అయితే మన దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు కానీ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు సంబంధించి మొదటి ఆగస్టు 3 వారాలను విడుదలయ్యాలని సిద్ధంగా ఉన్నది. ఆగస్టు 3 వారంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేసింది. వచ్చే వారం ఫైనల్ కీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్ 11వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు నిర్వహించిన సంగతి తెలిసింది. ప్రాథమిక కీని కూడా కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. ప్రాథమిక పై వచ్చిన అభ్యంతరాలను ఎక్స్పర్ట్ కమిటీని టీఎస్పీఎస్సీ పంపింది. ఈ క్రమంలో సోమవారం లేదా మంగళవారం ఫైనల్ కీని విడుదల చేసే అవకాశం ఉంది. తుది కీని విడుదల చేసిన అనంతరం పరీక్ష రాసిన అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. గ్రూప్ 1 ఫిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్కు ఎంపిక చేయనున్నారని టీఎస్పీఎస్ చెప్పింది. ఉన్నటువంటి మొత్తం పోస్టులు 503 మాత్రమే. 503 పోస్టులకు సంబంధించినటువంటి టీఎస్పీఎస్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి 503 పోస్టులో ఇక్కడ నేను కూడా రాయడం జరిగింది. దీనికి ఉన్నటువంటి 25,150 మందిని మెయిన్స్కు మాత్రమే ఎంపిక చేయనున్నారు. అంటే ఎంతమంది 503 పోస్టులకి అంతమంది ఎక్కంచెల్లి చేస్తారు, ఏ విధంగా చేస్తారు, వాళ్ళకి ఎక్కడ ఇస్తారు. వర్తమాన రాజకీయాల గురించి విశ్లేషణ. నిన్న వరంగల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా వర్తమాన రాజకీయాల గురించి కొద్దిమంది సర్పంచులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి అసలు ఏం జరుగుతుంది, రాజకీయాలు, రాజకీయ పార్టీల నుంచి ప్రాణాలు ఏమి ఆశిస్తారు, ప్రజలు వారి నుంచి ఏం కోరుకుంటారు, ప్రజాస్వామ్యంలో పార్టీలే ప్రవృత్తులుగా మారుతున్నప్పుడు తమ జీవితాలు ఇప్పుడు ఉన్న దశ నుంచి మరీ కాస్త బాగుపడాలని ప్రజలు కోరుకుంటారు, తమ ఊర్లు తమ జీవితాలు అంతిమంగా ఈ దేశం మరింత గొప్పగా విస్తృతంగా కావాలని ప్రజలు కోరుకుంటారు, నాయకుల నుంచి వారు ఆశించింది అంతే ఉంటుంది, బిస్కెట్ పథకాలు కావచ్చు, నిర్మాత్మక అభివృద్ధి కావచ్చు, ఏ రూపంలో అయినా అంతిమంగా సహజ వికాసమే నాయకుల మాటలు ప్రజలు ఆశించే అజెండా అయి ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రతి నాయకుడు ప్రతి సందర్భంలో ఇదే తరహాలో మాట్లాడుతున్నారు. తమ చేయగల అభివృద్ధి స్వప్నమిస్తున్న సంక్షేమం గురించి మాత్రమే చెప్పి ప్రజలు నమ్మించాలని అనుకుంటున్నారు. ఆ అంశాలు మాత్రమే పరిమితం అవుతున్నారా? తమ పార్టీ గెలిచిన ప్రజల కోసం, సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఏం చేయాలనుకుంటున్నారో, ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి నిర్మాణాత్మక అడుగులు వేయాలనుకుంటున్నామో చెప్పడానికి శ్రద్ధ చూపుతున్నారా అంటే వెంటనే జవాబు చెప్పలేని పరిస్థితి. రాజకీయం అన్న తర్వాత కేవలం పాజిటివ్ మాటలతో పని జరగదు, దీన్ని మనం అందరం కూడా ఒప్పుకుంటాం. తాము చేసే మంచిని చెప్పుకోవడంలో నడవదు. తమ ప్రత్యర్థులు చేతకాని వాళ్ళు ద్రోహాలను ప్రచారం చేయడం కూడా పార్టీకి ఒక అవసరంగా మారిపోయిన వాతావరణం ఇవాళ సమాజంలో ఉంది. ప్రజలకు ఏమాత్రం అవసరమైన విషయాలు మాట్లాడడం, స్వయసీగా ఉండే విషయాలను ప్రధానంగా మాట్లాడుతూ ప్రజల ఆలోచనని దారి మళ్లించడం, ప్రజలు సాధారణంగా పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారో అలాంటి ఆశల మీద వారి దృష్టి నిలవకుండా స్వయస్ విమర్శలతో అట్టుకోవడం, ఇదంతా ఒక కుటిల రాజకీయ నీతి శాస్త్రం నవతన అధ్యయనంగా మారిపోయింది. ఈ విషయంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఒక తాను ముక్కలే, అందరు నాయకులది అదే ధోరణి. వీరు ఎప్పటికీ మారు అనేది మన సందేహం. కీలక నాయకుల్లో ఒకరు ఎలా వ్యవహరిస్తున్నారో, ఎలాంటి మాటలతో ప్రజల ఆలోచన డైవర్ట్ చేస్తున్నారో గమనించాల్సిన అవసరం అయితే ఉంది. వర్తమాన రాజకీయాల గురించి జస్ట్ నిన్న అలా ఆలోచించి మామూలుగా రాసినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నంటే వర్తమాన రాజకీయాల్లో ఎవ్వరు కూడా నిలకడలేని పరిస్థితిలో ఉంటారు. రాజకీయ నాయకులు అంటేనే నిలకడలేని రాజకీయ మాటలు, వాళ్ళ మాటలను ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ అవసరానికి ఆ సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు, ప్రజలకి ఏం కావాలి, ఇవాళ వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ప్రజలకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి, ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు, ప్రజలు ఏ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితికి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి కానీ, మండల స్థాయి నుంచి కానీ, జిల్లా స్థాయి నుంచి కానీ, రాష్ట్ర స్థాయి నుంచి, దేశం గురించి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళకు అవగాహన పెంచాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కరించాలని ఆలోచించేటువంటి పరిస్థితిలో రాజకీయ నాయకులు ఆ సందర్భాన్ని బట్టి మాత్రమే మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించిన వార్త. మణిపూర్ హింస అత్యాచారంలో కంటిస్తూ బెంగళూరు నిరసన. మహిళలపై అవమానియ ఘటన బీజేపీ ప్రభుత్వమే కారణం. మణిపూర్లో జరిగిన అవమానియ ఘటనకు నిరసనగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా రాస్తారని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ములుగు హైదరాబాద్ జాతీయ రహదారిపై
నరేంద్ర మోదీ దృష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలపై అవమానియ ఘటనకు బీజేపీ ప్రభుత్వమే కారణం అన్నారు. మణిపూర్ లో జరుగుతున్న ప్రతి మరణ హోమం వెనుక మోదీ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. 50,000 మంది పోలీసులు ఉన్నా కూడా మణిపూర్ రాష్ట్రంలో మహిళలకు మానవ హక్కులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలను అత్యంత కీలకంగా హింసించిన దోషులను కాపాడ కోసమే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఆదాని అంబానీ ఆస్తులను కాపాడుకోవడం కోసం చేస్తున్న కుట్రల భాగమే ఇది అని అన్నారు. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై ప్రధాని మోదీ పెదవి ఇప్పకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ ప్రభుత్వం వెంటనే మణిపూర్లో ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేసినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. మెడికల్ సీట్ల భర్తీపై కేంద్రం ఏం చెప్పిందంటే ఉన్నటువంటి మెడికల్ సీట్ల గురించి నిన్న జరిగినటువంటి మెడికల్ సీట్ల గురించి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. భోజన రణబేరి సభను విజయవంతం చేయండి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కర్నూలు జిల్లా సంబంధించినటువంటి రణబేరి అయితే జరుగుతుంది. బహుజన సమాజ్ పార్టీ చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో జరిగే భోజన రణబేరి సభను విజయవంతం చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి భోజన రాజధికార యాత్రలో భాగంగా విచ్చేసిన ఆయన చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో జరిగే భోజన రణబేరి సభ వాల్పోస్తాను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ రణబేరి సభకు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భోజనందరికీ సమావేశమైన వాట రావాలంటే బీఎస్పీ వెంబడి నడవాలని ఆయన రాష్ట్రాల అన్ని సమస్యలకు పరిష్కారం బీఎస్పీ మాత్రమే అని చెప్పడం జరిగింది. బీఎస్పీ రణబేరికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఉన్నటువంటి పరిస్థితులు పేదల ఇళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం, పశువుల నిలయంగా డబుల్ బెడ్రూమ్, ఇది కేసీఆర్ గజ్వేల్ సంబంధించినటువంటి నిజవర్గం. కేసీఆర్ ప్రాతినిధ్యం వహించేటువంటి డబుల్ బెడ్రూమ్ల పరిస్థితిలో పశువుల కొంపగా మారినాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టించినటువంటి పరిస్థితి, గజ్వేల్ సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. సిద్దిపేట జిల్లా కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోవడంతో ఇప్పుడు ఇల్లు బర్రెలకు కొర్రలకు ఆవాసాలుగా మారాయి. ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించి 4-5 ఏళ్ళు గడుస్తున్న పనులు పూర్తి కావడం ప్రభుత్వ అధికార అలసత్వానికి ఇదే నిదర్శనం. అధికార పార్టీ బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మక పథకం పేదల ఆత్మగౌర నివాసాలుగా ప్రచారం. గేటెడ్ కమ్యూనిటీ హౌసులు కూడా వీటికి సరితూగవని, మేము తప్ప దేశంలో ఎవరు ఇలాంటి ఇళ్ళు పేదలకు ఇస్తున్నారంటూ దండ డబ్బంచారాలుగా లెక్కలేదు. అలాంటి పేదల ఆత్మగౌరవ నివాసాలు ఎంత చక్కగా ఉన్నాయో ఈ దృశ్యాలు చూస్తే తెలిసిపోతుంది. అది కూడా మరెక్కడా కాదు, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ నిర్పేద ప్రజల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పశువులకు నిలయంగా మారాయి. గజ్వేల్ మండలంలోని దాచారం గ్రామంలో నిర్పేద కుటుంబాల కోసం ప్రభుత్వం 17 2 పడకల గదుల నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులు ప్రారంభించి 4-5 ఏళ్ళు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. పేదల ధరకి చేరలేదు. నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పుడు ఇల్లు బర్రెలకు గొర్రెలకు అవసరంగా మారాయి. పేదల ఆత్మగౌరవం మాట ఎలా ఉన్నా సర్కారు ప్రతిష్టాత్మక నివాసాలు కనీసం పశువులకైనా కాసింత నీడను ఎండ వాన నుంచి రక్షణ ఇస్తున్నదని కానీ ఈ డబుల్ బెడ్రూమ్లకు సార్థకత చేకూరుంది ఇప్పుడు అన్నటువంటి వార్త. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ సొంత జిల్లాలో కేసీఆర్ ప్రతినిధమైన సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో సంబంధించినటువంటి వార్త అది. సిద్దిపేటకు సంబంధించినటువంటి జిల్లా సంబంధించి గజ్వేల్ సంబంధించినటువంటి గ్రామం ఏది, యాది దాచారం అనే గ్రామం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి గజ్వేల్ సంబంధించిన దాచారం గ్రామంలో సొంత నియోజకవర్గంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. దానికి నిదర్శనమే ఈ వార్త. సొంత గ్రామానికి సంబంధించినటువంటి గ్రామంలో ప్రారంభించి ఇవాళ ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో దాచారం అనే గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తాని కట్టియకుండా 4 సంవత్సరాలు గడిచిన సమయంలో అక్కడ గొర్రెలు బర్రెలు ఎద్దులు ఆవులు అన్నీ ఇక్కడ కట్టేసిగా డబుల్ బెడ్రూమ్ ఈ విధంగా పడుతుంది. ఒక దిక్కు వర్షాలు పడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక చాలామంది అవస్థలు పడుతూ ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి సొంత నియోజకవర్గంలోనే కేసీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలోనే కేసీఆర్ మా నియోజకవర్గంలో మాత్రమే సమస్యలు లేవని కాదు, ఇట్లాంటి సమస్యలు బోలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు కూడా ఎవరు పరిష్కరించరు, ఇలాంటి సమస్యలకు ప్రజలు పరిష్కరించాలి. ఇలాంటి సమస్యల మీద ప్రతిపక్షం కూడా కొట్లాడేటువంటి సమయం ఉందో లేదో తెలియగానే ఇలాంటి వార్తలు ఇచ్చినాకన్నా సమస్యల మీద కొట్లాడండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ఇలా కేసీఆర్ సొంత నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నది. దానికి సంబంధించిన జేబీ దినపత్రికలో నుండి ప్రధాన వార్త అయితే మీకు అందించడం జరిగింది. దేశాన్ని రక్షించిన భార్యను ఊరిని కాపాడుకోలేకపోయా ఇళ్ళని దందం చేసిన నిందితులు. నిన్న మనం చెప్పినటువంటి వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
మనం పదే పదే 7 రోజుల కంచెలి ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఇంత జరుగుతున్నటువంటి సమయంలో సమీక్ష నిర్మించలేదు. వర్షాల ప్రమాణంగానే మన వార్త ఇంటెలిజెన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, మన వార్తలు ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది. దానివల్ల ముఖ్యమంత్రి గారు ఎంబటే దాని మీద రివ్యూ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి 28 గంటల వెంటనే ఆ సమస్య సమావేశాలను చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్త జేబీ దినపత్రికలో ఉన్నటువంటి వార్త సంబంధించిన అంశాలైతే మనం చూస్తున్నాం. వెలుగు నిర్మల జిల్లాలోని కడం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కిందికి వెళ్తున్న వరద. ప్రాజెక్టుల గేట్లు కుల్లా, ఎల్లంపల్లి టు సమ్మక్క సాగర్ దాకా అన్ని ఓపెనే. కాళేశ్వరంతో ఎత్తిపోసిన నీళ్ల కిందకే సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్లు. హిమయ సాగర్ గేట్లు ఓపెన్, ఉస్మాన్ సాగర్కు పెరిగిన వరద. నిండుకుండలా ఉస్మాన్ సాగర్, ఇయ్యాల కూడా స్కూళ్లకు సెలవు. అప్రమత్తంగా ఉండండి, అధికారుల సీఎం కేసీఆర్ ఆదేశం. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉధృతంగా ప్రవేశం. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లను కిందికి వదులుతున్నారు. ఎల్లంపల్లి నుంచి సమ్మక్క సాగర్ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసి దాదాపు 10 లక్షల క్యూసెక్ నీళ్లను విడుదల చేశారు. ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హైదరాబాద్ కుత్బలాపూర్ నీట మునిగిన కాలనీ, ప్రాణం రక్షిస్తున్న పోలీస్ సిబ్బంది. ఎంత భయంకరంగా ఉంటాయి అన్ని కబ్జాలు చేయడం వల్లనే. ఇక్కడ ఉన్నటువంటి కుత్బలాపూర్లో ప్రతి ఒక్కరు కబ్జాలు చేసి కబ్జాలకు పాల్పడ్డటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ నాయకులు వచ్చిన తర్వాత కబ్జాలు చేసి నాలు కానీ చెరువు కుంటలు కానీ అక్కడ ఉండే చెరువులు కానీ మొత్తం కబ్జాలు చేస్తే ఇలాంటి వర్షాల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అందరికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ చూడు, అది ఒక చిన్న రోడ్ అది రోడ్డు మీద వాళ్ళు పోలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ చిన్నపాటి పడవలు ఏర్పాటు చేసి ఇక తలపిస్తున్నటువంటి కేసీఆర్ గతంలో కూడా డల్లాసన్ చేస్తాను ఇలా ఉన్నటువంటి అన్ని చేసిన కారణం అంటే గిట్లాంటి మాటలు చూసే ఇలా ఉన్నటువంటి పరిస్థితి. కాళేశ్వర ఉల్లంఘనపై ఎన్జిటి కోరడం. ప్రాజెక్టుల పనుల వల్ల పర్యావరణానికి నష్టం, వాటిని దళ్ళ ట్రిబ్యునల్ 447 కోట్లతో వనరులను పెంచాలనే ఆదేశం. ఈ ఎంపీ కోసం ఇంకో 3,240.77 కోట్లు ఖర్చు చేయాలని ఉత్తర్వులు. నేషనల్ గ్రీన్ ఫ్రంట్కి సంబంధించిన అంశాన్ని చూస్తున్నాం. మణిపూర్ హింసపై పార్లమెంట్లో గరంగరం, 2 రోజులు కొనసాగిన ప్రతిపక్షాల నిరసనలు. ఉభయ సభల్లో గందరగోళం, ప్రతిపక్షాలే చర్చ జరగనివ్వడం లేదన్న రాయసింగ. వీళ్ళు మణిపూర్ సంఘటనపై చూడు, మణిపూర్ సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం అయితే జరిగింది. మణిపూర్ రాష్ట్రం భారతదేశంలో ఒక భాగమే అని పదే పదే చెప్పడం గల కారణము, మణిపూర్ రాష్ట్రం కూడా దేశంలో ఒక భాగమే. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి అల్లర్లు ఎందుకు ఆ విధంగా జరిగినాయి? మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి అంశాన్ని ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేసారు? మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మకమైన ఘటనలకు సంబంధించి ఏ విధంగా ఉంది, ఏంది అసలు ఏం జరుగుతుంది? మణిపూర్లో మహిళ నగ్నంగా ఊరేగించిన ఘటనలో మృతనిందులు హేరమింటిని తగలబెడుతున్నటువంటి స్థానికులు. మరి ఇల్లుని కాదు అసలు వాణ్ణి తగలబెట్టాలి, ఇంట్లోకి మనం తగలబెట్టాలి, పార్లమెంట్లో వాణ్ణి తగలబెట్టాలి. ఇలా ఉన్నటువంటి పరిస్థితి. మణిపూర్లో 2 మహిళలను నగ్నంగా తిప్పిన ఘటనపై పార్లమెంటు వర్షాకాల సమీక్షలో 2 రోజులు ప్రతిపక్ష నిరసన దిగాయి. మణిపూర్ రక్తమెడుతుంది అంటూ కాంగ్రెస్ డిఎంకే లెఫ్ట్ ఇతర ప్రతిపక్ష సభ్యులు అందరూ కొనసాగించారు. స్పీకర్ పదే పదే నచ్చ చెప్పి ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. దీంతో శుక్రవారం కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే లోక్సభ రాజ్యసభ వాయిదా పడ్డాయి. మరోవైపు మహిళలు ఆగాయత్తాలు నిరసిస్తూ మణిపూర్తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అందరూ కొనసాగేటువంటి పరిస్థితి. ఇది బీజేపీకి చాలా మైనస్. బీజేపీ ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. త్వరలో పీఆర్సీ ఆగస్టులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల కమిషన్. కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కార్, ఐఆర్హెచ్సి పైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. ఉద్యోగ సంఘ నేతలతో భేటీ కలిగిన కేసీఆర్. ఇప్పుడున్నటువంటి ప్రతిదీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ మొదలైంది. ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాలు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రతి అంశం మీద అయితే కేసీఆర్ వీఏసీ ఇవాళ వాళ్ళకి వచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలు, 2014 ఇచ్చిన హామీలు కానీ, 2019 ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఏ విధంగా అయితే ముందుకెళ్ళిపోతున్నాయి, అసలు అంశాలకు సంబంధించినటువంటి అంశాలు అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అవగాహన ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. అక్టోబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్, వారంలో గ్రూప్ 1 ఫైనల్కి కూడా విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది మనం అయితే చూస్తున్నాం. చీరల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సూరత్ బాట. వచ్చే ఎన్నికల్లో మహిళలకు పంచేందుకు ఏర్పాట్లు. ఒక్కొక్కరు 100,000 నుంచి 150,000 చీరలకు సూరత్లో అలా ఆర్డర్లు. ఖర్చు తగ్గుతుందని తయారీ కంపెనీలతో డైరెక్ట్ డీల్. 50 మంది ఎమ్మెల్యేలు 150 కోట్లకు పైగా ఖర్చు. విషయం ఇప్పటికే స్టార్ట్ అయింది, మొదలైంది చీరలు ఇవి అవి ఇవన్నీ మోసపోకండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు గెలిపించకండి. ఇవాళ మీరు 100కు ఓటేసైనా గెలిపించండి. ఎందుకోసం చూడండి, చీరలు ఇవి వాళ్ళ భార్యలు కట్టుకుంటారా? చీరలు వాళ్ళ పిల్లలు కట్టుకుంటారా? 150 కోట్లతో వాడు పెట్టిందంటే ఎంతమంది, 50 మంది ఎమ్మెల్యేలు 150 కోట్లు పెట్టి ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ చీరలు వాళ్ళు కట్టుకుంటారా? ఈ చీరలు ఎవరి కోసం? ఈ చీరలు ఎవరి కోసం కడుతున్నారు? ఈ చీరలు ఎవరికి ఇవ్వాలి? ఏ పేద బడుగు బలైన వర్గాలకు ఇవ్వాలి?
వీళ్ళు నిజంగా వాళ్ళ భార్యలు కట్టుకొని రోజు ఇవే చీరలు కట్టుకుంటే మీరు నిజంగా ఇవే ఆర్డర్లు ఇవ్వండి. ఎంత బాధాకరండి, ఇప్పటికే మొదలైంది. వీళ్ళని నమ్మే పరిస్థితి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నమ్మే పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వీలైనంత త్వరగా వెళ్ళగొట్టండి, బీజేపీ ఎమ్మెల్యేలను కూడా వీలైనంత త్వరగా వెళ్ళగొట్టండి. ఈ దేశాన్ని దేశాన్ని వెళ్ళగొడితే మాత్రం న్యాయం జరుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంది, త్వరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చీరలు పంపిణీకి రెడీ అవుతున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున చీరలు తెప్పించేందుకు సూరత్కు బాట పడుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యే 2-3 కోట్ల రూపాయలతో లక్ష నుంచి లక్షన్నర చీరలకు ఆర్డర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఒకరు టీఆర్ఎస్ అభ్యర్థి పైన ఘన విజయం సాధించారు. రాష్ట్రం అంతా బీఆర్ఎస్ గాలి వీచినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం ప్రోటోకాల్ పరంగా సీఎం కేసీఆర్ తర్వాత తనలో ఉన్న నేతను ఓడించిన అప్పట్లో సంచలనం వచ్చింది. సాధారణ కాంగ్రెస్ అభ్యర్థి అప్పట్లో ఏకంగా ₹2 కోట్ల విలువ చేసి లక్ష చీరలు పంచినట్టు తెలియదు. ఇదే ఆయన విజయానికి కారణమైందని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరిగినది. ఇదే వ్యాన్ని ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నారు. చీరలు చిన్న మనల చీరలు, బీర్సీసాలు, వాచ్లు, చిన్న చిన్న వాటికి అలవాటు చేసి వాళ్ళు మాత్రం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన అంశం అయితే ఇలా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. మణిపూర్లో మహిళలపై దారుణ పాల్పడిన నిందితుడింటికి నిప్పు పెట్టిన స్థానికులు, అసలు వాడిని దీంట్లో వేసి చంపేయాలి, అసలు వాడిని దీంట్లో దీంట్లో వేసి చంపేయాలి ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. తప్పుడు రిపోర్టులు మానుకోండి, నాపై కొందరు లేనిపోని ఫిర్యాదు చేశారు. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేయనివ్వండి. తన వ్యతిరేక వర్గీయులకు బండి సంజయ్ హేతు, కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో భావోద్వేగం. ఈసారి బీజేపీ అధికారం రాకుంటే కష్టమే. పిఆర్సీపై లీకులు ఇచ్చే ఉద్యోగాలని మోసం చేసే కుట్ర, హామీలు అమలు చేసేదాకా సీఎంను వదలను. బీజేపీ రాజకీయ కిషన్ రెడ్డి సంజయ్ లక్ష్యంలో మాట మంది. పాపం బండి సంజయ్ అయితే ఎలాగో తలకాయ పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. బండి సంజయ్ బీజేపీని ఎంత హైప్ తీసుకొచ్చినా, బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంత బలపడిందో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు తెలుసు, బీజేపీలో ఉన్నటువంటి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఇవి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత దారుణం అంటే అంత దారుణం అయితే జరిగింది. దానికి సంబంధించిన అర్థం మనకు సంబంధించి కడప జిల్లా నుంచి వెళ్ళి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ యువ నాయకుడు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఏ విధంగా ఉంది, ఏపీలకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఏ విధంగా ఉంది, ఏపీకి సంబంధించిన అంశాలపైన మనతో మాట్లాడడానికి మన లైవ్లోకి వస్తున్నాం. అన్న రాండి శ్రీరామ్ అన్న, జయ భీమ్ పెద్దన్న, వెల్కమ్. ఈ యొక్క అంశం మీద మాట్లాడదాం. అన్న ఇది మైక్ పెట్టేసుకోండి. పాపం అన్న కడప జిల్లా నుంచి రావడం జరిగింది లైవ్లోకి, జయభీమ్ లైవ్లోకి. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, యువ నాయకుడు అని చెప్పొచ్చు. జనసేన పార్టీ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ అక్కడ ప్రతి అంశాన్ని కూడా చూసుకోవచ్చు. అన్న ఇక్కడ ఉన్నటువంటి వివేక్ హత్య విషయం జగన్ 5.5 ఏళ్ళుగా తెలుసు అన్నటువంటి విషయం అయితే ఉన్నది. అసలు ఏపీలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఉన్నటువంటి ప్రధాన అంశం అయితే వివేక హత్య విషయం మీద ఇలా ఉన్నటువంటి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా వ్యవహరించింది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలు కూడా ఈ అంశాన్ని కూడా తెరపై తీసుకొచ్చింది. అసలు ఏంది, ఆ రోజు ఉదయం 5 గంటలకే భేటీ అయ్యాం, 5:30 గంటలకే భారత్ నుంచి పిలుపు, పైకి వెళ్ళిన జగన్ 10 నిమిషాలు ఉన్నారు, కిందికి వచ్చి వివేక్ మృతివార్త చెప్పారు. సిబిఐకి ఇచ్చిన వాగ్దానంలో జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాడు వెల్లడి. వివేక్ హత్య గురించి జగన్కు చెప్పింది ఎవరు, నేను మర్చిపోయా ఉమ్మారెడ్డి. ఇది అసలు ఏం జరిగింది, అసలు ఈ దీని నేను ఏ విధంగా చూడొచ్చు, దాన్ని ఏ విధంగా చూడండి అంటే కూడా ఇవాళ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి సంతతన సోదరుడు మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి వాళ్ళ చిన్నాన్నగారు, అయితే ఒకటే చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఇంతవరకు ఆ కేసు విషయమే తెలుసుకోలేక ఉన్నారు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి జన మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్రత లోపించింది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా రీసెంట్గా మీరు చూసే ఉంటారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి జరగడం జరిగింది. వాలంటీర్లు అంతా ఆందోళన చేసిండ్రు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలు సైతం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఒక భద్రతా విషయమై మన యొక్క భద్రతను వాళ్ళు చేరవేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు సృష్టించి ఉద్యోగుల కల్పన చేసి ఉద్యోగుల సంఖ్యను పెంచి
ప్రతి వ్యక్తి డేటాను తీసుకొని వాళ్ళకు ఏదైనా సంక్షేమ పథకం రావాలంటే దాన్ని చేయండి. అంతేగాని కేవలం వాలంటరీ వ్యవస్థ ద్వారా సేకరించడము, దాని ద్వారా అఘాయిత్యాలకు చాటు మరియు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఆయనకు చెప్పింది అని చెప్పి ఆయన చెప్పాడు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ముసుగులో ఉన్నటువంటి నాయకులు, వైఎస్ఆర్సీపీ ముసుగులో ఉన్నటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం, ఇలా రకరకాల చేయడం జరిగింది. అయితే చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వాళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయి, నిరుద్యోగులకు అండగా ఉంటానన్న ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమి చేసింది లేదు. జనవరి 1 వచ్చేసరికి డిఎస్సి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు డిఎస్సి ఇచ్చిన మాట వాస్తవికత 4 ఏళ్ళుగా ఎక్కడ చూసినా గుంతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇవాళ ఆ గుంతలు పూడ్చడానికే డబ్బులు లేవు. సంక్షేమం సంక్షేమం అని చెప్పి నువ్వు 10,000 ఆటోకి ఇచ్చా, 15,000 అమ్మఒడికి ఇచ్చా, నేను ఇలా పంచుతూ ఉన్నా, నాయ బ్రాహ్మణులకు ఇచ్చా, రజకులు ఇచ్చా అంటే వాళ్ళ అభివృద్ధి ఇప్పుడు దాదాపు 1900 మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకున్నాం. ఎందరో ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానివల్ల వ్యక్తిగత జీవితంలో ఈనాడు ఏ రోజైనా కూడా ప్రతి కుటుంబంలో వాళ్ళు ఏమన్నా నిలదొక్కునేదానికి అవకాశం ఉందా? సంక్షేమం వల్ల ఏమీ సాధించింది లేదు. ప్రగతి సాధించాలా, అభివృద్ధి సాధించాలా, కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్కు నాంది పలకాల, ఉద్యోగ అవకాశాలు సృష్టించబడాలి. వీటన్నిటినీ పాలకులు వీటిని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. కేవలం ఏం చేస్తూ ఉన్నారంటే ప్రజలను ఎప్పుడు కూడా అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం పైన మనం లైవ్లోకి వెళ్ళిపోతామన్నా మనం మన స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఉంది మీతో. ఈ ఉన్నటువంటి వివేక్ హత్య విషయం మాత్రమే, వివేక్ హత్య విషయం మాత్రమే జగన్కు అన్నీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి భారతి గారు కూడా తెలుసు. ఉన్నటువంటి పైకి వివేక్ హత్య జరిగిన తర్వాత ఆయన గత 10 నిమిషాలు పైకి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. తర్వాత అంతలోనే ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఉన్నారని అక్కడ విషయం స్పష్టంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త అని. అసలు ఏం జరిగింది అసలు ఇక్కడ సొంత బాబాయ్కే ఇతను ఇప్పటి వరకు అసలు హత్య జరిగినటువంటి విషయాన్ని కూడా బయట పెట్టిన పరిస్థితులు. సిబిఐ ఇప్పటికే సీరియస్గా ఉంది. ఏదైతే వాళ్ళ సొంత బాబాయ్ ఉన్నాడో వివేక్ హత్య కేసు సంబంధించిన అంశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరించిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఈ విషయానికి వస్తే కూడా వివేకానంద రెడ్డి గారు మృదు స్వభావి, చాలా మంచి వ్యక్తి. ఆయనను అత్యంత కిరాతకంగా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆ విషయాన్ని మీరు అన్నట్టుగా సిఎస్ అప్పుడు అజయ్ కళ్ళం గారు అన్నట్లు అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది చెప్పడం జరుగుతుందంటే 10 నిమిషాల పైకి వచ్చి ఇట్లా లేరని చనిపోయారని చెప్పారు. అయితే సిబిఐ అనేది నిజ నిర్ధారణ ఎలా చేయాలంటే కూడా కేసును ఇన్ని రోజులు పెట్టాల్సిన అవసరం లేదు, ఇన్ని సంవత్సరాలు పెట్టాల్సిన అవసరం లేదు. కేసును ఎప్పుడో క్లోజ్ చేయాల్సిన అంశం. ఇది రాజకీయంగా చూసినట్లయితే కూడా ఈ కేసును వ్యక్తిగతంగా వారి వ్యక్తిగతంగా సిబిఐ కావాల్సిన లేట్ చేస్తుంది అనేది అర్థం కాదు ప్రజల్లో అయితే కూడా. అంటే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితులు అదే విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? సరే దగ్గర పశువుల కొట్టాలాగా సీఎం ఇలాకలో డబ్బులు పెళ్ళ ఇళ్ల పరిస్థితి. గజ్వాల్లో ఊరుస్తున్న సంయుక్త భవనం నీటిని ఓడిసి పట్టేందుకు డబ్బులు ఏర్పాటు. మేధా కలెక్టరేట్లోనూ తడిసిపోయిన ఫైళ్లు. సిద్దిపేట జిల్లా గజ్వాల్లో మండల దాచారం పశువుల కొట్టలుగా మారని డబ్బులు పెళ్ళ సంబంధించి అయితే మనం చూస్తున్నాం. ఇది సొంత నిజవర్గానికి కేసీఆర్ ప్రతినిధి సొంత నిజవర్గానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. చేనుకు వనుకో రాష్ట్రవ్యాప్తంగా 4 రోజులు వానే, చెరువులకు గడ్లు కొలుతున్న ఇండ్లు మునుగుతున్న వారి పత్తి వరదలకు ఒకరు మృతి, మరొకరు గల్లంతు ప్రాజెక్టులో పెరిగిన వరద ప్రభావం. కరీంనగర్ జిల్లా రామడుగులో 22.6 సెంటీమీటర్ల 20 దాకా వర్షాలు. నేడు 14 జిల్లాలో అతి భారీ, నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థ సెలవు, జేఎన్టీ పరిధిలో పరీక్షలు వాయిదా. గర్భిణీ బాలింతలు తిప్పలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 ఎట్లతో ముందస్తుగా ఆసుపత్రి కాలేజించిన భయం. అంబులెన్స్ లేక హోటల్లో పెరిగిన బాధితులు. గోదావరికి దగ్గరలోనే మంచాల ఎంసీహెచ్ అర్ధరాత్రి కూడా అప్రమత్తంగా ఉన్నాడు. వరదలపై కేసీఆర్ సమీక్ష చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. పశువుల కుటుంబంలో కేసీఆర్ సొంత నిజవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. పూర్ణేష్ మోదీ గుజరాత్ సర్కార్కు సుప్రీం నోటీసులు. రాహుల్ పిటిషన్పై స్పందన తెలియజేయాలన్న కోర్టు. నా తండ్రికి కాంగ్రెస్ సత్సంబంధాలు, నా సోదరుడు రాజకీయ నాయకుడే, మీకు అభ్యంతరం లేదంటే విచారిస్తా. న్యాయవల్త జస్టిస్ బిఆర్ గవాయ్, అభ్యర్థం లేదన్నా సింగ్వే జెంటల్మన్. తదుపరి విచారణ 4 వాయిదా. మసీదు మందిరమ నానావాపి మసీదు వైవిధ్యంపై శాస్త్రీయ సర్వేకు అవరణాసి కోర్టు అనుమతి. సర్వే జరపాలని ఏఎంసీకి ఆదేశాలు. ఆగస్టు 4 తదుపరి విచారణ. తూర్పును సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ కమిటీకి హెచ్చరిక. త్వరలో పీఆర్ఎస్ సంబంధించినటువంటి అయితే బ్రీఫ్ సంబంధించినటువంటి అంశాలు అయితే చూస్తున్నాం. మణిపూర్ ఘటనపై మోదీ రాజకీయం వెనుక ఉంటున్నటువంటి ఏం జరుగుతున్నటువంటి వార్తలు అయితే చూస్తున్నాం. మనకు సంబంధించిన వార్తలు ఆంధ్రజ్యోతిలో వార్తలు. బీజేపీ ఇప్పుడు
కులం కుల్ల అన్ని పార్టీలగానే కమలంలోనే మూట కొట్లాటలు బయటపడుతున్న వర్గాలు గ్రూపులు అసంతృప్తులు ఎవరు ఏది మాట్లాడినా చెల్లుబాటు లైట్ తీసుకో దూరంలో ఢిల్లీ హైకమాండ్ ఇంతకాలం సిద్ధాంతం క్రమశిక్షణ పార్టీ మారిపోయారు ఇప్పుడు ఎవరి దారి వారిదే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు వివాసాంత వ్యాఖ్యలతో విభేదాల సారసాకి సేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ పర్సన్ లాస్ట్ తూచు పిఆర్ఎస్ పాదరేస్తాం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినట్టయితే మనం అర్థం బీజేపీలో అంతర్గతంగా కొట్లాడడం మొదలైంది బీజేపీలో ఎందుకు కొట్లాడడం మొదలైందంటే బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం చేసినటువంటి అరాచకాలు బీజేపీ ఎక్కడ ఏ రాష్ట్రంలో బలంగా ఉంది ఏ రాష్ట్రంలో ఏ విధంగా చేస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి బీజేపీలో ఉన్నటువంటి చాలామంది దేవుళ్ళ సెంటిమెంట్తోనే ఇవాళ చాలామంది పనిచేస్తే పరిస్థితి ఉంటుంది బీజేపీ అంటే దేవుళ్ళు దేవుళ్ళు అంటే ఇవాళ ఉన్నటువంటి హిందూయిజం హిందూయిజం అంటే బీజేపీ బీజేపీ అంటే ఇవాళ ఉన్నటువంటి జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు ఇవాళ వాళ్ళందరూ కూడా ఆకట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నది బీజేపీ అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ్ కానీ ఇలా విహెచ్పిఎస్ కానీ ఉన్నటువంటి సంఘాలన్నీ ఆ ఉన్నటువంటి సంఘాలన్నీ ఒక సంస్థ కింద పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఆర్ఎస్ఎస్ సంబంధాలకు బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళందరూ కరడి కట్టినటువంటి బీజేపీ సైనికులు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఏ సమస్యనైనా ప్రశ్నించాల్సిన అవసరం ఉండేది కానీ ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ పోయిన తర్వాత బీజేపీ సమస్యలను అయితే ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కిషన్ రెడ్డి పదే పదాలు స్వీకరించేటువంటి పోయే సమయంలో డబుల్ బెడ్రూమ్లు పరిశీలించేటువంటి సమయంలో కిషన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా అరెస్ట్ చేసి సుమారుగా కొన్ని గంటల సేపు ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పలేని పరిస్థితిలో తెలంగాణ పోలీసులు చేసినటువంటి మనం వార్త అనేది చూసాం కానీ ఎంత లేదంటే ఒక రాజకీయ డ్రామా మాత్రమే ఎవరేం చేసినా బీఆర్ఎస్కు లాభం చేసేటువంటి పరిస్థితిలో మాత్రమే వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా పాత్ర వహించినటువంటి ప్రతి ఒక్క యువతకి ప్రతి ఒక్క యువకులకి అందరూ తెలుసు అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది బీజేపీలో ఎందుకు ఈ విధంగా జరిగింది అనవసరంగా బీజేపీని ఎందుకు డిఫాల్ట్ చేస్తున్నారు అన్నటువంటి ఆందోళనలో కూడా చాలామంది కూడా ఉన్నారు బీజేపీ అంటే కొంతమందికి క్రమశిక్షణ మారిపోయినటువంటి పార్టీలో ఇవాళ సొంత పార్టీ కార్యకర్తలు కానీ సొంత పార్టీ నాయకులు కానీ ఎటువైపు వెళ్ళాలన్నటువంటి పరిస్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ వార్త అయితే దిశలో ఉన్నటువంటి వార్తకు అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే హైకమాండ్కి అనేక ఫిర్యాదులు పోయినాయి చాలామంది ఫీల్ అవుతున్నారు చాలామంది బండిని చూసి బాత్రూంలో ఏడ్చాలని ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అన్నాడు అది చూద్దాం అసలు ఏం జరిగింది అది హైకమాండ్కి ఫిర్యాదు ఆపండి కిషన్ రెడ్డిని ప్రశాంతంగా పనిచేసుకునివ్వండి బండి సంజయ్ చెప్తున్నాడు హైకమాండ్ ఫిర్యాదు ఆపండి మీరు బండి సంజయ్ని చెప్తున్నాడు కిషన్ రెడ్డిని ప్రశాంతంగా పనిచేసుకుని అని చెప్తున్నాడు అసౌకర్యంగా ఫీల్ అయ్యాను అందుకే కార్యక్రమం మధ్యలో నుంచి వచ్చేసా విజయశాంతి చూడు ఎంత కొట్లాడుందో బండిని చూసి బాత్రూంలో ఏడ్చాం టీ బీజేపీ జోష్కు ఆయన కారణం రాజగోపాల్ రెడ్డి ఇది నిజం వాస్తవం బండిని చూసి ఆయన బాత్రూంలో ఏడిచినట్ట ఎవరు ఆయన బాత్రూంలో ఏడిచిన రాజగోపాల్ రెడ్డి బాత్రూంలో ఏడవలసిన అవసరం ఉన్నా నువ్వు బహిర్గతంగా ప్రెస్ మీట్ పెట్టి ఏడవచ్చు కదా బాత్రూమ్ పెడితే ఎవరు చూసిండు నువ్వు చెప్పే ప్రకారం బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టనుండే నీకు అక్కడ లేకపోతే అంటే అక్కడ అన్నా ఇంకా అన్న మా మీడియా వాళ్ళు చెప్తే బాత్రూంలోకి వచ్చి ఏడిచేది వచ్చి లైవ్ చూసావు బాత్రూంలో పోయి ఈయన ఏడిచిండు బండి సంజయ్ ఉన్నంత జోషు ఇవాళ కిషన్ రెడ్డి ఉన్న తర్వాత లేదని చెప్తున్నాడు విజయశాంతి అవకాశంగా ఫీల్ అయిందట ఆరే నేను చాలా బాధగా ఫీల్ అయినా నేను అక్కడ నేను ఉండలేకపోయాను అక్కడ పరిస్థితులు అక్కడ అత్యంత దారుణంగా ఉన్నాయి అక్కడ నేను బాధపడ్డాను ఆ సందర్భంలో నేను అక్కడ మధ్యలో వెళ్ళిపోయానని విజయశాంతి గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ మాజీ అధ్యక్షుడు ప్రశాంతంగా పని నన్నైతే నా మీద ఎన్నో రోమాలు వేసిల్లో ఆరోపణలు వేసిల్లో నా మీద ఎన్నో రోమర్స్ క్రియేట్ చేసేళ్ళు కానీ నన్నైతే నేనైతే 10 నిమిషాలు అయితే పోయినా కానీ మీరు మాత్రము కిషన్ రెడ్డి గారిని ప్రశాంతంగా అయితే పనిచేసుకొని అండి కిషన్ రెడ్డి గారు ప్రశాంతంగా పనిచేసుకుంటే తెలంగాణలో బీజేపీ అయితే అధికారంలోకి వస్తే ఒకవేళ బీజేపీ తెలంగాణలో అధికారంలో రాకపోతే ఎప్పటికీ రాదు అన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి వీళ్ళందరూ ఎవరికి లాభం అంటే ఇవాళ ఉన్నటువంటి ఈయన పోయి బాత్రూంలో ఏడిచినటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ అసౌకర్యంగా ఫీల్ అయినటువంటి విజయశాంతి గారు కానీ హైకమాండ్ ఫిర్యాదులు చేయకండి అని చెప్పినటువంటి బండి సంజయ్ గారు కానీ వీళ్ళు ఒక్కొక్కరి వాదన ఒక్కొక్క విధంగా ఉంది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి నాయకులారా ఆలోచించండి ఇవాళ మీరు బీజేపీ కోసం మతోన్మాద పార్టీలని చెప్పేటువంటి చాలామంది భోజనాలు కూడా చెప్తారు ఇవాళ మీరు అందరూ భోజనాలు అయ్యారా మీరు ఆలోచించండి ఇవాళ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కొట్లాట బీజేపీలో ఉన్నటువంటి అసమర్థత కొట్లాట బీజేపీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ అనే ఒక బీ టీమ్గా ఉన్నటువంటి కొట్లాట ఇవాళ బట్ట బయలైంది ఇవాళ ఉన్నటువంటి బీజేపీ అంటే ఇవాళ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి
పార్టీ ఇయాల ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కరడు కట్టిన కార్యకర్తలు కూడా ఇయాల దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇయాల ఎవరు ఏదేమైనప్పటికీ కూడా మీ అందరూ కూడా బండి సంజయ్ తీసేసిన తర్వాత మీరు కూడా బాత్రూమ్లో ఎడతారో లేకపోతే బహిర్గతంగా ఎడతారో తెలియదు, కానీ ఇయాల ఉన్నటువంటి పరిస్థితి ఇదైతే బాగా ట్రోల్ అయ్యడం పడుతుంది. బండిని చూసి బాత్రూంలో ఏడ్చా, బండిని చూసి నువ్వు బాత్రూంలో ఏడాల్సిన అవసరం ఉన్నది అన్న రాజగోపాల్ అని. రాజగోపాల్ రెడ్డి ఫోన్ కలిపి ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి మనకు లైవ్లోకి ఒకసారి చూద్దాం, ఒకసారి రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేద్దాం. మరి రాజగోపాల్ రెడ్డి గారికి ఫోన్ చేద్దాం. ఎందుకంటే అది బాగా మాజీ ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఈ అంశం మీరు మాట్లాడచ్చు. తెలంగాణ ప్రజలకు కానీ ఉన్నటువంటి జేఎంఎం టీవీ ప్రేక్షకులు కానీ బీజేపీలో ఉన్న నాయకులు కానీ సమాధానం చెప్పొచ్చు. కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, మన పక్కా పడితే ట్రూ కలర్లో జేఎంఎం టీవీ అని. జేఎంఎం టీవీ అంటేనే మనకు అర్థమైపోతుంది. ఓ ఇది పరిస్థితి అయితే బండిని చూసి బాత్రూంలో ఏడ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి వివిధ పత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం ఉన్నటువంటి చూడు. నేడు రేపు వర్షాలు కంటిన్యూ, అప్రమత్తంగా ఉండండి. అది కలిగితే సీఎం రివ్యూ చేసినటువంటి వార్త చూసిన గాజుల రామంలో చెరువులు తలపిస్తున్న కాలనీ ఎన్ని కబ్జాలు, ఎంత కుద్బలాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో. ఈ గాజుల రామాల సంబంధించిన అయితే మల్లారెడ్డి గారు 600 ఎకరాలు కబ్జా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గాజుల రామాలకు సంబంధించినటువంటి కుద్బలాపూర్ నియోజకవర్గంలో గాజుల రామాలకు సంబంధించిన అంశాలు అయితే చూసుకున్నాం. ఇక్కడ మొత్తం టోటల్గా బీఆర్ఎస్ నాయకులు వచ్చిన తర్వాత చెరువు కుంటలను కబ్జాలుగా మార్చిన చరిత్ర అయితే గాజుల రామారం కుద్బలాపూర్లో ఉంటుంది. ఇక్కడ సుమారుగా 600 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసుకున్న పరిస్థితిలో ఈ ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి మల్లారెడ్డి గారు కూడా గాజుల రామారం సంబంధించి కుద్బలాపూర్లో అనేక దోపిడీ వ్యవస్థ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అత్యంత దారుణంగా ఇవాళ కబ్జాలకు గురైపోయినాయి. అక్కడ ఉన్నటువంటి శంభుపూర్ రాజు కానీ, అక్కడ ఉన్నటువంటి కుద్బలాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కానీ, అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మల్లారెడ్డి గారు కానీ ఈ ఉన్నటువంటి భూముల మీద నజర ఇవ్వడం వల్ల ఇక్కడ చూడు, ఇక్కడ వాళ్ళ ప్రజలు ఏ విధంగా బయటికి పోతారు, వాళ్ళకైనా అవసరం ఉంటే ఎక్కడికి పోవాలి చూడండి. ఇక్కడ ఎంత దారుణంగా ఉందో, చెరువును తలపిస్తున్నటువంటి కాలనీ వాసనం ఇక్కడ ఏమన్నా బతకలేని పరిస్థితులు ఉంటుంది చూడు. ఎంత కబ్జా గురైపోయిందో, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి, ఏ విధంగా ఉన్నది ఇక్కడ రోడ్లు అవి, ఈ రోడ్ల మీద ఎలాంటి కబ్జాలు, ఇవన్నీ కబ్జాలు అయ్యాలి. గాజుల రామంలో చెరువు తలపిస్తున్న కాలనీ ఎంత దారుణం అంటే అంత దారుణం. మరో 3 ఇంటికి ఆరెంజ్ వార్నింగ్, బంగాళాఖాతంలో వాయుగుండ ఎఫెక్ట్ కంటిన్యూ. ఒకవేళ ఇదే వర్షాలు కంటిన్యూ పడితే ఈ ఇండ్లు కూలే ప్రమాదం ఉంటుంది, ఈ ఇండ్లలో ఉన్నటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం. ఈ అంతటి కారణం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చల విడి జీవోలు ఇచ్చు 58-59 జీవోలు తీసుకోవచ్చు. తీసుకొచ్చిన తర్వాత ఇష్టానుసారంగా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసి కోట్ల రూపాయలు పడగలెత్తడం జరిగింది. ఈ అంతటి కారణము ఈ ప్రభుత్వమే. 70 సంవత్సరాల నుంచి లేని కబ్జాలు, 70 సంవత్సరాలు లేని వ్యవస్థ, ఎప్పుడు లేని వ్యవస్థ, ఈరోజు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ విధంగా కబ్జాలు వేయడం వల్ల ఇలా అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇండియా డాక్టర్లు వరల్డ్ రికార్డు, కుడివైపు గుండె ఉన్న వ్యక్తికి కీహోల్ సర్జరీ, ప్రపంచంలో ఇదే మొదటిసారి. కేటీఆర్ నుంచి బెదిరింపులు, కేసుల వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. సీజీఏకు సుఖే చంద్రశేఖర్ లేక అమిత్ షాకు ఫిర్యాదు. కేటీఆర్ నుంచి బెదిరింపులట, కేటీఆర్ మళ్ళీ బెదిరింపులు స్టార్ట్ చేసిండు. కేసులు ఈ ఏదైతే సిబిఐ సంబంధించిన కేసులకు సంబంధించి వెనక్కి తీసుకోవాలని చంద్రశేఖర్ గారు కూడా లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించిన కేటీఆర్ బెదిరింపులు వస్తే ఆయన దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఉన్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశమే జేఎంఎం దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు మనం చదవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి వార్తల విషయాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా జేఎంఎం టీవీని ఫాలో కాండి, జేఎంఎం దినపత్రికని ఫాలో కాండి, ప్రతి అంశాన్ని కూడా చదవండి. మీకు వీలైనంత త్వరగా జేఎంఎం దినపత్రికతో పాటు టీవీని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ జేఎంఎం వాళ్ళు.